గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం నేను మిస్సియస్ మీరు చూస్తున్నారు అంతర్నిత్ర యూట్యూబ్ ఛానల్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నలభై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే ఈ టోటల్గా నలభై వేల వేకెన్సీస్లో వికలాంగులకు ఎన్ని వేకెన్సీస్ కల్పించడం అనేది జరిగింది అదేవిధంగా ఈ పోస్టులలో వికలాంగులకు ఏ ఏ రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇచ్చారు ఫీజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉందా టోటల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది ముందుగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి కొంత ప్రాథమిక సమాచారం ఇస్తాను ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి పదహారు లాస్ట్ డేట్గా నిర్ణయించడం అనేది జరిగింది ఒకవేళ దరఖాస్తు సమయంలో మీరేమైనా మిస్టేక్స్ చేసినట్లయితే ఫిబ్రవరి పదిహేడవ తారీఖు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వికలాంగులకు సంబంధించి తెలంగాణలో టోటల్గా పన్నెండు వందల ఇరవై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఈ పన్నెండు వందల ఇరవై ఆరు వేకెన్సీస్లో వికలాంగులకు ఇరవై తొమ్మిది వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రెండు వేల నాలుగు వందల ఎనభై వేకెన్సీస్ టోటల్గా ఉన్నాయి ఇందులో వికలాంగులకు సంబంధించి యాభై ఆరు వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హత ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే కేవలము పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఎవరైనా కానీ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇందులో ముఖ్యంగా పేర్కొన్నది ఏంటంటే పదవ తరగతిలో లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అన్నారు కాబట్టి ఇది తెలుగు మీడియం విద్యార్థులకు మంచి అవకాశం అని చెప్పవచ్చు ఇక తర్వాత దీంట్లో ఈ పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎలాంటి బ్రైటన్ టెస్ట్ అనేది నిర్వహించడం అనేది జరగదు మరి ఎలా నిర్వహిస్తారు అంటే ఎలా సెలక్షన్ చేస్తారు అంటే పదవ తరగతిలో వచ్చినటువంటి మెరిట్ మార్క్స్ని బట్టే ఈ పోస్టులకు సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది అని స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత ఇందులో ఏ ఏ వయసు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండి నలభై సంవత్సరాల లోపు వయసు కలిగిన వాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి ఇక తర్వాత వికలాంగులకు ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అంటే ఇందులో వికలాంగులకు సంబంధించి కమ్యూనిటీ వైజ్గా కూడా రిజర్వేషన్స్ని ఇవ్వడం అనేది జరిగింది అంటే ఎస్సీ ఎస్టీ వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పదిహేను సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను ఆ తర్వాత వికలాంగులకు సంబంధించి పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ టోటల్గా పదిహేను సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వికలాంగులకు ఇవ్వడం అనేది జరిగింది అంటే యాభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వికలాంగులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆ తర్వాత ఓబీసీ వికలాంగులకు ఇందులో పదమూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఓబీసీలకు సంబంధించినటువంటి మూడు సంవత్సరాలు ఇందులో కలిపారు డిజబిలిటీకి సంబంధించినటువంటి పది సంవత్సరాలు ఇందులో కలిపారు టోటల్గా పదమూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అంటే యాభై మూడు సంవత్సరాలు వయసు వచ్చినటువంటి ఓబీసీ వికలాంగులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక తర్వాత జనరల్ వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది అంటే యాభై సంవత్సరాలు వచ్చిన జనరల్ వికలాంగులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఈ పోస్టులకు ఏ కేటగిరీ వికలాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే వికలాంగులలో ఇరవై ఒక్క రకాల కేటగిరీలు ఉన్నాయి వీళ్ళందరికీ అవకాశం ఇచ్చారా అంటే అలా ఇవ్వలేదు ఇందులో కేవలము లో విజన్తో బాధపడే వారికి అవకాశం ఇచ్చారు అంటే పూర్తి బ్లైండ్ వారికి ఇందులో అవకాశం అనేది ఇవ్వలేదు వీరిని ఏ కేటగిరీగా పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత బి కేటగిరీలో హెచ్హెచ్ వారికి హియరింగ్ ఇంపాడ్ వారికి అవకాశం అనేది ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత సి కేటగిరీలో ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్స్ వారికి అంటే ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్స్లో చాలా రకాల కేటగిరీలు ఉంటాయి ఇందులో ముఖ్యంగా ఒక కాలు లేని వాళ్లకు ఒక చెయ్యి లేని వాళ్లకు అవకాశం కల్పించడం అనేది జరిగింది అంటే రెండు కాళ్ళు లేని వాళ్లకు రెండు చేతులు లేని వాళ్లకు అవకాశం అనేది ఇవ్వలేదు ఇక తర్వాత ఈ కేటగిరీలోనే డ్వార్ఫిజం వ్యక్తులు అంటే మరిగుజ్జులు ఎవరైతే ఉంటారో వారికి అవకాశం అనేది కల్పించారు ఆ తర్వాత ఈ కుష్టి వ్యాధి సోకి నయమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా అవకాశం అనేది కల్పించారో ఆ తర్వాత యాసిడ్ అటాక్ విక్టమ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్లో అవకాశం అనేది కల్పించారు ఇక తర్వాత డి కేటగిరీలో అంటే ఈ డి కేటగిరీలో ముఖ్యంగా చెప్పాలి అంటే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబులిటీ కలిగిన వాళ్ళకు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత ఇంటెలెక్చువల్ డిజబులిటీ కలిగిన వాళ్ళకు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత మల్టిపుల్ డిజబులిటీ కలిగిన వాళ్ళకు అవకాశం ఇచ్చారు ఇది డి కేటగిరీగా మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి ఏ కేటగిరీలో బ్లైండ్ విజన్ వాళ్ళు వస్తారు బి కేటగిరీలో ఇయరింగ్ ఇంపాడ్ వాళ్ళు వస్తారు సి కేటగిరీలో ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ వస్తారు డి కేటగిరీలో మల్టిపుల్ డిజబులిటీ వాళ్ళు వస్తారు ఇది కన్ఫ్యూజ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకొని మీరు దరఖాస్తు సమయంలో ఈ కేటగిరీ వైజ్గా మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి ఇక తర్వాత ఇందులో ముఖ్యంగా చెప్పాలి అంటే వికలాంగులకు అప్లికేషన్ ఫీజును కూడా మినహాయించడం అనేది జరిగింది అంటే ఎస్సీలకు ఎస్టీలకు ఆ తర్వాత ఉమెన్కు ట్రాన్స్జెండర్కు వికలాంగులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు వీళ్ళు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు జనరల్ వారికి మాత్రము కేవలము ఒక వంద రూపాయల ఫీజుగా నిర్ణయించడం అనేది జరిగింది అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఆన్లైన్లోకి వెళ్ళి మీరు ఈ ఆన్లైన్లో ఫిబ్రవరి పదహారవ తారీఖులోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది మీకు ఎలాంటి సందేహాలైనా ఉన్నట్లయితే ఈ మీరు కామెంట్ చేయండి తప్పకుండా ఈ ఉద్యోగాల విషయంలో నేను మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వికలాంగుల మిత్రులు ఎవరైతే ఉంటారో తప్పకుండా దరఖాస్తు చేసుకోండి ఇది మంచి అవకాశం అని చెప్పదలుచుకున్నాను ఇది ఫ్రెండ్స్ పోస్టల్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలలో వికలాంగులకు కేటాయించినటువంటి ఉద్యోగాల వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు